ప్రధాని మోదీ దేశంలో ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. జన ఆందోళన్ పేరుతో సిపిఐ రాష్ట్రంలో చేపట్టిన ప్రచార జాథ ఈ నెల 14 నుండి అనంతపురం జిల్లాలో ప్రారంభమై సెప్టెంబర్ 20న ప్రచార జాథ గుంటూరు నగరానికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. గుంటూరులో జరిగే ప్రచార యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారని ఆయన తెలిపారు. స్థూపం వరకు ఈ యొక్క ప్రచార పాదయాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని దాటిపోతూ ఉన్నాయి. సాధారణ మానవుడి యొక్క ఆర్థిక స్థితిగతులు పాతాళంలోకి వెళ్తా ఉన్నాయి. కరోనా కాలంలో కూడా అదానీల ఆస్తులు ఆకాశం ఎగిరిపోతే ప్రపంచ కుబేరుల జాబితాల్లో 1-2 జాబితాల్లో వీళ్ళిద్దరూ ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు భారత జాతికి సంబంధించిన యావత్ సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నాడు. అలాగే ఎల్ఐసి, జిఐసి, రైల్వే, విమానయానం, రోడ్లతో సహా కార్పొరేట్లకి అప్పచెప్తా ఉంటాం అనేది చూస్తూ ఉన్నాం. ఆఖరికి అంతరిక్షానికి సంబంధించినటువంటి ఇస్రోని సైతం ప్రైవేట్ వ్యక్తులకి, శక్తులకి, కార్పొరేట్లకి దారాదత్తం చేయటం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ గారు ఇంకా అధికారంలో కొనసాగితే కార్మికులు, ఉద్యోగులు, రైతులు, యావత్ భారత ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడతాం, వ్యవసాయ రంగాన్ని కూడా నిర్వీర్యం చేయటం వాళ్ళకి కట్టబెడతాం. మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకపోగా విశాఖ స్టీల్ని అమ్ముకోవటం టాటాలకి, అలాగే గోయింకాలకి, తదితరులకి, పోస్కో కంపెనీలకి అమ్మజొప్పటం అనేది కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకని ఈ నెల 20వ తేదీ వరకు ఈ జనాందోళన కార్యక్రమం జరిగి 21వ తేదీన విశాఖలో రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ, ముగింపు సభ జరగబోతూ ఉంది. అందువల్ల నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జరిగేటటువంటి పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల మరి 14వ తారీఖు నుంచి మన ప్రారంభమైనటువంటి జాథ, అట్లాగే మరి 15 నుంచి మరి శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి 2 జాతాలు కూడా మరి ప్రారంభమై రేపు 21వ తారీఖున ముగిపోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపు గుంటూరు నగరానికి శ్రీకాకుళం నుంచి వస్తున్న జాథ వస్తూ ఉంది. ప్రజా ఆందోళన పేరుతోటి జరుగుతున్న ఈ ఆందోళనలో నగర పల్లె అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ప్రారంభంలో దళితులు, అట్లాగే మైనార్టీలు, కవులు, కళాకారుల మీద దాడులు చేయటమే కాకుండా ఈరోజు రైతుల మీద మరి 9 నెలల నుంచి కూడా మరి రాజధాని చుట్టూ రైతులు ఉన్నా వాళ్ళ సమస్యను పట్టించుకొని పరిస్థితులు ఉన్న మోడీ గారు కార్మిక చట్టాలన్నీ కూడా 44 ఉన్న కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో, అట్లాగే ప్రైవేటీకరణ పేరుతోటి ఉన్న ఆస్తులన్నీ కూడా కొత్త పెట్టుబడిదారులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఒక పక్క రైల్వేల్ని మరి జాతీయం చేసినటువంటి బ్యాంకులను సైతం మర్చేసి వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచిపెట్టే పరిస్థితులు మరి బ్యాంకు రంగాన్ని కూడా ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఆ రోజు జాతీయం కోసం మరి ఉద్యమాలు చేస్తే ఇవాళ ప్రైవేటీకరణ చేసుకుంటూ మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే మరి ఆంధ్రులు ఏదైతే 32 మంది బలిదానంతో మరి తయారైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు మరి పోస్కో కంపెనీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఆలోచన మార్చుకోకుండా నిర్మలా సీతారామన్ గారు
దాన్ని తాక దాన్ని మరి ప్రైవేటీకరణ చేస్తామని మరి ముందుకు వస్తా ఉన్నారు ఈ పరిస్థితిలో మరి మోడీ గారికి వత్తాదు పలకకుండా ముఖ్యమంత్రి గారు మరి రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది ఊరక మరి అసెంబ్లీలో తీర్మానం చేశారు తప్ప దానికి వ్యతిరేకంగా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మోడీ ప్రజా వేదనకి విధానాలను ఎదురేకిస్తూ ఒక పక్క ఎల్ఐసి జీఐసి మరి రైల్వేలు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు వీటికి వ్యతిరేకంగా జరిగే మరి ప్రజా ఆందోళన మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం మరి 10:00కి లాడ్జీ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమై పరమాయికుంట మరి మల్లలింగ గారి స్తూపం వరకు కూడా జరిగే ఈ పాదయాత్రని అనంతరం జరిగే మరి బైరంగ సభను కూడా విజయవంతం చేయాలని నగర ప్రజలను కోరుతా ఉన్నాం పార్టీ సభ్యులు సార్వభౌమ పౌరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మోడీ